రాష్ట్రంలో దేవాలయాలు అన్నింటినీ అభివృద్ధిలోకి తీసుకురావడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారని, కోవిడ్ కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రధాన దేవాలయాల్లో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నామని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తెలిపారు. శుక్రవారం తూర్పుగోదావరి జిల్లా తుని మండలంలోని లోవా దేవస్థానంను సందర్శించి తలుపులమ్మ అమ్మవారికి కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. వీరికి ముందుగా దేవస్థానం ఇన్ఛార్జి కార్యనిర్వహణాధికారి ఎన్ఎస్ చక్రధర్రావు, దేవస్థాన అర్చకులు పూర్ణ కుంభంతో మంగళ వాయిద్యాలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తలుపులమ్మ లోవా దినదినాభివృద్ధి చెందుతుందని, లక్షల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుంటున్నారని తెలిపారు. ఈ దేవాలయం ఇంకా అభివృద్ధి చేయడానికి అవసరమైన చర్యలు చేపడతామని తెలిపారు. స్థానిక ప్రజాప్రతినిధులు కొండపై భక్తుల సౌకర్యార్థం లిఫ్టును ఏర్పాటు చేయాలని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. దీనికి సంబంధించిన అంశంపై దేవాదాయ అధికారులతో చర్చించి చర్యలు తీసుకుంటామని తెలిపారు. గుడి అభివృద్ధిలో భాగం కాబట్టి తప్పకుండా దాన్ని చేయించే విధంగా రోడ్డు ఏర్పాటు ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా ఈ లాక్డౌన్ టైంలో కూడా షాపులు అన్ని చాలా ఇబ్బంది పడుతున్నాయని చెప్పని మన అతి కట్టేవాడి గురించి కూడా చైర్మన్ గారు తీసుకొచ్చారు. వాటిని కూడా వివరాలు తెప్పించుకొని ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రతి ఒక్కళ్ళు బాగుండాలని చెప్పి ఆలోచించే ప్రభుత్వం తప్ప ఏ ఒక్కరిని ఇబ్బంది పెట్టి ఏ ఒక్కరిని కూడా ఇబ్బంది పెట్టి తీసుకోవాలన్న ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదు. తప్పకుండా అన్ని విధాలు కూడా ఇక్కడున్న దుకాణదారులు కూడా ఇక్కడ వాళ్ళందరికీ దుకాణదారులు కూడా ఉపశమనం కల్పించే విధంగా ఈ టెంపుల్ని అప్గ్రేడ్ చేయమని కూడా చైర్మన్ గారు కమిటీ సభ్యులు అందరూ అడుగుతున్నారు. తప్పకుండా మా దాడిషేట్ మాజీ మా సోదరులు ఆయన కూడా నాకు ఇంత ఫోన్ చేశారు. వేరే కార్యక్రమంలో నేను ఊళ్ళో లేకపోయిన అడిగారు, తప్పకుండా కలుస్తానని. రోడ్డు పాటు అప్గ్రేడ్ చేయడానికి కూడా దీన్ని మొత్తం చేసి ఈ టెంపుల్ని అభివృద్ధి చేసే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అమ్మవారి యొక్క మహత్యం అందరికీ తెలిసే విధంగా తప్పకుండా ఈ దేవాదాయ శాఖ ప్రయత్నం చేస్తామని తెలియపరచుకుంటూ